వేస్తున్నాం చూడండి, సూప్ మీద అనేది మనం ఇప్పుడు వేస్తున్నాం. ఇక సూప్ కట్లు మంచిగా కవర్లు వేయకండి. చూడండి ఫ్రెండ్స్, రైతుతో మాట్లాడదాం. ఇక్కడ రైతు అనేది ఉన్నారు. ఏమండి, ఏం వేస్తున్నారండి బాబాయ్ గారు ఇప్పుడు దీంట్లో? చేస్తున్నామండి. పుచ్చానా? అవునండి. ఎంత వయసు వచ్చినా కానీ మీరు టెక్నికల్ గా ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. మానకూడదు రైతు మానేస్తే ఇక ఉందండి. అవునవును, రైతు మానేస్తే అంత ఇసుమంటోడికి నిలువండదు. ఎంత సంపాదించుకున్నా ఇప్పుడు దీని మీద కవర్ వేస్తారు మీరే? కవర్ వేస్తామండి. చాలా టెక్నిక్ గా చేస్తున్నాం ఎక్సర్సైజ్. కవర్ వేసి దాని మీద పాదులు పెడతారు, పుచ్చగింజలు పెడతారు. ఇప్పుడు శుభ్రంగా ఉండాలి బాబాయ్, రైతులు అనేది కొంతమంది గ్రహిస్తలేదు. ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడే ఉండిపోతున్నాం మనం. జాగ్రత్త జాగ్రత్త చేయి బాబాయ్. మరి చేస్తాం, జాగ్రత్తగా చేయాలనే కదా ఈ సంవత్సరం కొత్త అందరు చూసి. అవునవును, అంటే అందరు ఇక పని చేస్తా ఎవరు ఒప్పుకుంటలేదు. అవును, ఎవరు పిలిచినా ఎవరు రావట్లేదు. తడేడతాకు అన్నది ఏం చేస్తాడు, ఈ డ్రిప్పుల మీద వెళ్తేనే రైతు వ్యవసాయం చేయగలుగుతాడు, లేకపోతే వ్యవసాయం చేయలేడు. నెంబర్ వన్ పాయింట్ కానీ పెట్టావు బాబాయ్, అది డ్రిప్ లేకపోతే గంటకు వచ్చే లేకపోతే 2 గంటలు పని చేసి 500 ఇవ్వమంటున్నాడు. ఎక్కడ ఇస్తాం మనం? అవునవును, వచ్చే దాంట్లోనే ఇక శకం ఆయనే పట్టుకుపోతే అయితే వ్యవసాయం ఏం చేస్తాడు? మాట కరెక్ట్ బాబాయ్. ఏం కొత్తామంటే ముందల ఎంత ఇస్తావు అది రేట్? అవును, 500 ఇస్తావా 600 ఇస్తావా? అవును, గంటలు ఉన్నాయి, 2 గంటలు ఉన్నాయి పని. అది అయిపోయినప్పుడు వెళ్ళిపోతాం, సాయంకాలం దాకా పని చేయం. అదేనా, నీళ్ళు మొత్తం తడి మొత్తం అవదుగా? అవదు, మన డ్రిప్ ఉండటం వలన నీకు గంటలో మొత్తం తడి అనేది తడిసిపోద్ది. అవును, అందుకని ప్రతి ఒక్క రైతు ఇప్పుడు నువ్వు దీనికి తడి పెట్టాలంటే దగ్గర దగ్గర మేము ఒక తడికి వచ్చేసి 2500-3000 ఖర్చు పెట్టాలి కూలీలకి. ఒక తడికే మన డ్రిప్ అయితే గంటలో తడిసిపోద్ది, మొత్తం సేరు మొత్తం తడవడం జరిగింది. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్క రైతు డ్రిప్పుల మీద ఆధారపడిపోయారు. ఇక మనుషులు ఎవడ పని చేస్తా ఒప్పుకుంటారు. అవునవును, చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా డ్రిప్ ఉండాలి. డ్రిప్ లేకపోతే ఎక్సైజ్ లేదు, చేయలేడు. ఇక ఎందుకంటే ఇక మనుషులు కానీ వ్యవసాయం పని చేయడానికి ఎవడు ఒప్పుకుంటారు? చీపు ఈ బయటికి తిరగటం అలవాటు పడిపోయాడు, ఎవడు వ్యవసాయం పనికి రాడు. అవునవును, ఓకే బాబా, శుభ్రంగా చేయి మరి. అయితే అది కొత్త కట్ట కదా, ఫస్ట్ టైం జాగితే జాగిరు. పైకి బాబాయ్ జాయిగలనే తమ్ముడు, జాయికి వెళ్ళు. ఒక రౌండ్ జాయికి వెళ్తే జారదు గెట్టు. ఓకే రైట్, వెళ్ళి కడకి వెళ్ళిపోడు. కట్ చేద్దామా? కడకి వెళ్ళిపోవాలి. అది కడకి వెళ్ళిపో తమ్ముడు. ఆగాగాగుతాం ఇప్పుడు ఆ సాలెలకు వచ్చింది. అదే రకంగా వేసుకుంటే ఎక్కడ వంగదు చూపు. చూడండి ఫ్రెండ్స్, పెద్ద ఆయన కూడా ఎలా చేస్తున్నాడు వ్యవసాయం. లేటెస్ట్గా చేస్తున్నాడు ఈయన కూడా, అంత వయసు ఉన్నా కానీ మంచింగ్ మీద వ్యవసాయం, పుచ్చపోదలు అనేది చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు రైతులు అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, కష్టాన్ని నమ్ముకుంటారు రైతులు అంటే. మరి ఇలాగే ఉంటాయి వ్యవసాయాలంటే, బూదేతలు నమ్ముకున్న వాళ్ళు ఎవరు పోడెవరు. ఏది అదే సెంటర్ కట్లు నాలుగు సరిపోతాయి. తెచ్చావు ఇక్కడికి ఈ మూల తెచ్చావా? ఈ మూలకి వస్తాయి ఫ్రెండ్స్. మరి మెయిన్ లైన్ సబ్ లైన్ అది అలా రావటం జరిగింది. పుచ్చపోదులు ఫ్రెండ్స్, ఇది పుచ్చపోదులు. చిలక చూడండి ఎలా ఉందో. ఇవన్నీ ఎవరైనా చూపిస్తాను, చూస్తున్నాను రైతు బిడ్డ ఛానల్. ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గేట్ వాళ్ళు వస్తాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, రైతు ఎంత ఒకసారి ఉన్నాడు ఆయన.
సోలార్ మోటార్ మీద అయితే మొత్తం వేయబోతున్నాం. ఇది చూడండి, 2 అంగుళాల వాటర్ వస్తుంది, అయినా కానీ వెళ్ళిపోద్ది డ్రిప్ డ్రిప్ వల్ల మనకి బుళ్ళు అంత కవర్ అయిపోద్ది. అదిగోండి సోలార్, ఎండకి ఓన్లీ ఎండకే వాటర్ వస్తుంది. సోలార్ అంటే కొంతమంది తెలియదు. ఏరువాలి కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్, ఏ మోటార్కైనా, బయట పోసేదానికైనా డ్రిప్కైనా దేనికైనా ఏరువాలి అనేది కంపల్సరీగా ఉండాలి. అన్నీ ఒకటే కంపెనీ కూడా వెళ్ళిపోతుంది.